ఈ విశ్వం పుట్టడానికి మనిషే కారణం అండి. ఈ విశ్వం ప్రారంభం కావడానికి మనిషి నరుడే కారణమయ్యాడండి. రాత్రి మొదటి ప్రసంగంలో మీరు విన్నట్లు దేవాతి దేవుడే ఈ సృష్టి ప్రారంభం కాక మునుపు పరలోకములో చేసిన ఆలోచన. సువిశాలమైన పరలోకాన్ని చూసి నావలే నిర్దోషులుగా, నావలే పరిశుద్ధులుగా, పవిత్రులుగా నా స్వరూపంలో నా పోలికలో ఈ పరలోకము నిండిపోవాలి నా పిల్లతో. ఆలోచించడండి, దేవుని గర్భంలో మనం అంతా ఆ రోజు ఉన్నాం, దేవుని గర్భంలో ఉన్నాం. దేవుని గర్భంలో ఉన్నప్పుడు దేవుడు మనలను అక్కడే పుట్టించుకోవచ్చు. అప్పటికే యేసుక్రీస్తు, అప్పటికే పరిశుద్ధాత్ముడు, అలాగే ఆయన మాట వలన పుట్టిన దేవదూతలు ఉన్నాయి. మనను కూడా ఆత్మస్వరూపులుగా బయటకు తీసి అదే పరలోకంలో మనకి కొన్ని స్థానాలు ఇచ్చేసి అక్కడే మనల్ని ఉంచవచ్చు. కానీ దేవుడు ఎందుకో ఉంచలేదండి. ఆయనకు దూరంగా మరో లోకాన్ని సృష్టించాడు, ఆ లోకానికి పొలిమేరలు ఏర్పరిచాడు, ఆ పొలిమేరల మధ్య మనిషిని ఉంచాడు. ఆ పొలిమేరల మధ్య మనిషి ఉండడానికి అతనికంటూ ఒక కాలం ఇచ్చాడు. ఎందుకు ఎందుకు అంటే ఆయన చెప్పిన మాట, నాయన నేనున్న ఈ మహాలోకానికి అర్హులు కావాలంటే వాళ్ళు నా వలె పరిశుద్ధులు నిర్దోషులై నా ఎదుట పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండాలి. అదే మీరు ఎఫ్ఎస్సి 1:4 చదువుతారు, తన ఎదుట మనము పరిశుద్ధులమును ఆయన ఎదుట నివసించేవాడు ఎవడైనా పరిశుద్ధుడు నిర్దోషై ఉండాలి. పుట్టించిన ప్రతివాడు పరిశుద్ధుడు అవుతాడని గ్యారంటీ లేదు, ఎందుకంటే అదే లోకములో ఆయన మాట వలన పుట్టిన దేవదూతలలో ఒకడు కుట్రదారుడైనప్పుడు, ఆఫ్టర్ ఆల్ నోటిని మాట నుంచి వచ్చిన దేవదూత, అలా కాకుండా తన గర్భము నుంచి తన శక్తినే పంచుకొని వచ్చినవాడు అక్కడ కుట్రదారుడైతే పరిస్థితి మరీ భయానకంగా ఉంటుంది. అందుకే దేవుడు ముందుగా ఈ లోకంలో పుట్టించడం మంచిది కాదు, మరో లోకాన్ని చేయాలి, నాకు దూరంగా కొన్నేళ్ళు ఉంచాలి, ఆ కాలంలో వాడు పరలోకంలో ఉండుటకు అర్హుడిని అని నిరూపించుకోవాలి. అదే ఆయన ఆలోచన. ఒక విద్యార్థి పరీక్షా హాల్లోనికి వెళ్ళాలండి, అతడి భవిష్యత్తు నిర్ణయించేది ఈ 3 గంటలే. ఈ 3 గంటలు అతను పరీక్ష హాల్ నుంచి బయటకు వెళ్ళకూడదు. ఈ పరీక్ష హాల్లో ఈ 3 గంటలు అతను రాసిన దాన్ని బట్టి, అతను చేసిన దాన్ని బట్టి అతని భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. ఇది నిజమని మీకు అర్థమైతే దేవుడిచ్చిన 60 ఏళ్ల ఈ జీవితం నీకు పరీక్ష కాలం. ఈ విశ్వం లేదా ఈ భూలోకం నీకు పరీక్ష హాల్. ఈ పరీక్ష హాల్లో నువ్వు రాయవలసిన పరీక్ష జీవితం అనే పరీక్ష. ఇందులో నువ్వు కనుగొనవలసిన ఆన్సర్ దేవుడు, నువ్వు ఇవ్వవలసిన తెచ్చుకోవలసిన మార్కులు పరిశుద్ధుడు నిర్దోషి. ఈలోగా నిన్ను పాడు చేయడానికి సాతాను, లోకమాయలు, అపవాది, ఈ లోక ఇష్టాలు, బంధాలు, వ్యామోహాలు, బాధ్యతలు, వ్యర్థమైనవి సమస్తం నిన్ను చుట్టుముడితే వాటన్నింటినీ ఛేదించుకొని పరిశుద్ధుడవై నిర్దోషివై కడిగిన ముత్యముల్లా 60-70 ఏళ్ళ ఈ కాలంలో తండ్రి నువ్వు కోరుకున్నట్టు నేను పరిశుద్ధుణ్ణి, నిర్దోషినే, ఆ పరలోకానికి అర్హుణ్ణి అని నిరూపించుకోవడానికి నీకు ఇవ్వబడిన కాలం 60-70 ఏళ్ళు. అలా ప్రతి మనిషి పరీక్షలోనికి వెళ్ళి సెలెక్ట్ కావడానికి ఆయన ఏర్పరిచినదే ఈ విశ్వం. విశ్వజన కారకుడు నరుడే. దేవుడు ఉన్న పరలోకమే పిల్లల మీద మన కోసమే.